క్రికెట్ కి అన్ని ఫార్మాట్లలోనూ రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి అంబటి రాయుడు తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడకముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. తన ప్రసంగాలను షేర్ చేసి ప్రశంసించారు. అప్పటికే అందరికీ అర్థమైంది తాను సెకండ్ ఇన్నింగ్స్ తన పొలిటికల్ ఇన్నింగ్స్ను ప్రారంభించబోతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తన రాజకీయ రంగ ప్రవేశం జరగచ్చు అని. సో ఈ క్రమంలో మళ్ళీ తాజాగా నిన్న అంబటి రాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఇంట్రెస్టింగ్గా ఈ పిక్చర్లో మరొక వ్యక్తి కూడా ఉన్నారు, రూపా గురునాథ్. బీసీసీఐ శ్రీనివాస్ ఉన్నారు కదా, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్, ఆ శ్రీనివాస్ అని కూతురే రూపా గురునాథ్. సో మరి అంబటి రాయుడు రూపా గురునాథ్తో కలిసి సీఎం గారిని కలిసిన తర్వాత ఆఫ్కోర్స్ అన్ని ఛానళ్ళలోనూ అంటే అన్ని మీడియాలో కూడా వైసీపీలో చేరబోతున్నారు అని చెప్పి వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు. సరే, ఆ అంచనాలు కూడా ఉన్నాయి, అందులో అయితే అనుమానం ఏమి అక్కర్లేదు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది కూడా, ఆ నియోజకవర్గాల గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అందరూ కూడా ప్రధానంగా గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారు, ఎందుకంటే కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అటువంటి విశ్లేషణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ రాజకీయాలే కాకుండా మరో ఆప్షన్ కూడా ఓపెన్ అయి ఉందా, ఎందుకంటే తన రూపా గురునాథ్తో కూడా కలిసి వచ్చిన తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా మైట్ బి ఓపెన్ అయ్యి ఉందేమో అనిపించింది. ఒకటి గుంటూరు నుంచి పోటీ చేయడం ఎంపీగా, లేదు రెండు విశాఖపట్నం కూడా ఎంపీగా పోటీ చేయడం ఆప్షన్ కూడా ఓపెన్ అయ్యే ఉంది. కారణం ఏంటి, విశాఖపట్నంలో ఎప్పుడైనా కనుక అవుట్ సైడర్స్ని బాగానే ఆదరిస్తారు. పురంధ్రేశ్వర్ గారు ఎంపీ అయినా, సుబ్బరామరెడ్డి గారు ఎంపీ అయినా, ఇక్కడ వెళ్ళి వీళ్ళు అక్కడ ఎమ్మెల్యేలుగా అయినా చాలామంది, ఇప్పుడు అక్కడ వెలగపూడి రామకృష్ణ అని వంగవీటి రంగగారి హత్య కేసులు ఏమో ఆరోపణలు ఎదుర్కొంటే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. విశాఖ అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నుంచి చాలామంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. విశాఖ ప్రజలు చాలా బ్రహ్మాండంగా మన తనని ఏం లేదు, అందరినీ ఆదరిస్తారు. పాప మంచోళ్ళు అటువంటి భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా. అయితే ఈయన విశాఖపట్నం నుంచి పోటీ చేయొచ్చు ఒక ఆప్షన్, గుంటూరు నుంచి పోటీ చేయొచ్చు రెండో ఆప్షన్, ఇంకో మూడో ఆప్షన్ కూడా ఉన్నట్లుంది. ఎందుకో నిన్ననే అనిపించింది నాకు, ఏమని, ఆంధ్రప్రదేశ్కి ఐపీఎల్ టీం లేదు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారా, ఒక ఐపీఎల్ టీంని ఏర్పాటు చేసే విధంగా ఏమైనా ఒక ఒక కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారా, దీనికి సంబంధించినటువంటి వర్క్ చేయడం, ఒకవేళ మట్రాయుడు వైసీపీలో చేరిన పోటీ చేస్తే పరిస్థితున్న వచ్చే ఎన్నికల్లో దానితో పాటు ఈ క్రికెట్ కి సంబంధించి కూడా ఏపీలో డెవలప్ అయ్యే విధంగా ఏదైనా ప్రభుత్వం ఒక కార్యాచరణ చేపట్టబోతుందా అంటే దాన్ని కూడా కొట్టిపడేయలేమో అనిపిస్తుంది. అంటే ఒక ఐపీఎల్ టీము, దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా రెడీ చేయడం. సో నిన్న సీఎం గారిని కలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పేది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ విస్తరణకు, క్రికెట్ ప్రోత్సహించడానికి క్రికెట్ను, మౌలిక వసతుల కల్పన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనతో కలిసి పనిచేయడం కోసం మేము రెడీగానే ఉన్నాము అని చెప్పి అంబటి రాయుడు వాళ్ళ టీం చెప్పినట్లు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చెబుతూ ఉంది. సో ఒకటి, ఐపీఎల్ టీం ఫార్మేషన్ దిశగా ఏమైనా జగన్ ఆలోచిస్తున్నాడా అన్నది ఒక ఆప్షన్. తర్వాత ఇంకా సరే రాజకీయాలు జరుగు, గుంటూరా విశాఖపట్నమా లేదా వాళ్ళ సొంతూరు పొన్నూరు నుంచి ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేయడము, ఆ ఆప్షన్లు కూడా ఓపెన్ అయ్యే ఉన్నాయి. బట్ ఎనీహౌ, వెరీ సూన్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడినటువంటి, క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడిన అంబటి రాయుడు ఇప్పుడు రాజకీయ చదరంగంలో తాను కూడా ఆట ఆడబోతున్నారు. బట్ ఎలాంటి పాత్ర పోషిస్తాడు, క్రికెట్లో ఓపెనరో లేకుంటే కీపరో మరొకటో మరొకటో అన్నట్టు రాజకీయాల్లో కూడా ఏ పాత్రను చూజ్ చేసుకుంటారు అన్నది చూద్దాం. ఆయన ఏం చూజ్ చేసుకుంటాడు, ప్రజలు ఎలా ఆదరిస్తారు, ఓ ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా మోస్ట్ ప్రాబ్లీ 1 ఇయర్లో సమాధానం దొరకచ్చాము.